మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుమల ఆస్ట్రో సెంటర్ పండిత్ కిషోర్ శర్మ గారు, మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఇలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును, అన్ని సమస్యల నుంచి కూడా కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం అనేది చేస్తారు. నెంబర్ 1 ఆస్ట్రో సెంటర్ పండిత్ కిషోర్ శర్మ గారు సంప్రదించాల్సిన నంబర్ 9008860513. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాశి చక్రాలలో అత్యంత తెలివైన రాశులు కూడా ఉన్నాయి. ఆ రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశుల్లో కనుక మీ రాశి ఉన్నట్లయితే చాలా తెలివైన వారనే చెప్పవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశిలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, అవలంబించేటటువంటి వైఖరి, వారి యొక్క పూర్తి స్థాయి జీవితం, వారి యొక్క మేధస్సుపై దృష్టి సాగిస్తూ ఉంటుంది. ఈ యొక్క అవగాహన రోజువారీ సమస్యల మీద పరిష్కరించే ఆధారపడి ఉంటుంది. ఇది వ్యక్తుల యొక్క తార్కిక, విశ్లేషణాత్మక ఆలోచన మొదలైన వాటిపై ఎక్కువగా ఆధారపడి నిర్ణయించబడుతూ ఉంటుంది. క్రమంగా వారి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్వహించే పరిస్థితులు అర్థం చేసుకోవడం ద్వారా వారి యొక్క సామర్థ్యం అంచనా వేయబడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్పబడింది. ఇలా మేధో సంపత్తికి, తెలివికి, అధిక తెలివికి తార్కాణాలుగా ఉన్నటువంటి రాశులు ఏవో తెలుసుకుందాం. ముందుగా మిథున రాశివారు. ఈ మిథున రాశివారిని రియల్ ఇంటెలిజెన్స్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. సందర్భానుసారం చాణక్యుని వలె తెలివితేటలను ప్రదర్శిస్తారు. అత్యంత తెలివైన రాశివారు ఈ రాశివారు. అందరి యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ ఒక సమస్యను భిన్న కోణాలలో ఆలోచిస్తూ సానుకూల ప్రతికూల ఫలితాలను అంచనా వేస్తూ నిజ నిజాలను తెలుసుకోగల నేర్పరులుగా ఉంటారు. క్రమంగా ఒకే సమయంలో భిన్న కార్యాలను నిర్వహించడంలో గొప్పవారుగా ఉంటారు. ఒకేసారి అనేకమైనటువంటి సమస్యలను పరిష్కరించడంలో దిట్టగా ఉంటారు. మరొక తెలివైన రాశివారు సింహరాశివారు. సింహరాశివారిని తెలివితేటల రారాజుగా వర్ణిస్తారు. సింహరాశి వారి యొక్క అంతర్బుద్ధి మరియు తెలివి ఎంతో అద్భుతంగా ఉండడం వలన ఎట్టి పరిస్థితులలోనైనా నెగ్గుకు రాగలిగినటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. ఫలితంగా వారు వారి యొక్క లక్ష్యాలను చేరుకున్నటువంటి ప్రతి విషయంలో కూడా వారి యొక్క తెలివితేటలను ప్రతిబింబిస్తూ ఉంటారు. పోరాడే తత్వానికి మారుపేరుగా ఉండేటటువంటి ఈ యొక్క సింహరాశి వారు సమస్యలను ఎప్పుడు ఎలా నిర్వహించాలో అంచనా కలిగిన వారు. ముందుకు అడుగులు వేస్తూ అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. మరి అత్యంత తెలివైన రాశులలో మరొక రాశి కన్యారాశివారు. కన్యారాశివారు ఎక్కడ ఉన్నా మంచి విమర్శకులుగా మరియు ఆలోచన పరులుగా వ్యవహరించబడుతూ ఉంటారు. అత్యంత సంక్లిష్ట పరిస్థితులను చక్కగా వివరించగలిగే విశ్లేషణాత్మక సామర్థ్యాలు వీరు సొంతమని చెప్పవచ్చు. ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలకు, పద్ధతికి మారుపేరుగా నిలుస్తారు. ప్రతి అంశానికి కూడా తార్కిక పరిష్కారం దృష్ట్యా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏదైనా అంశాన్ని క్షుణ్ణంగా పరిష్కరించిన తర్వాతే అధ్యయనం చేయటం వీరి యొక్క అలవాటుగా ఉంటుంది. వీరి యొక్క తెలివితేటల్లో జీవితంలో ఎంతో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వీరి యొక్క తెలివితేటలతో, ధైర్యంతో ఆ కష్టాలను ఒదిగి ముందుకు సాగిపోతారు. తులారాశివారు. తులారాశివారిని గూఢచారి లేదా డిటెక్టివ్ అని వ్యవహరించవచ్చు. వీరి యొక్క మేధస్సు చాలా అపారం. సమస్యలను పరిష్కరించడంలో, చుట్టుపక్కల పరిసరాల సంతులనాన్ని కొనసాగించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎన్నో తెలివితేటలను కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. సాధారణంగా పరిస్థితులను విశ్లేషించి ఏకాభిప్రాయాన్ని తీసుకుని ముందుకు అడుగులు వేసేవారిలో ముందుంటారు. వీరు మంచి స్నేహితులుగా, సలహాదారులుగా కూడా ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా వీరు పక్కనున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిజ నిజాలను అంచనా వేసుకున్నటువంటి నిత్య చైతన్యవంతులుగా ఉంటారు. ఈ యొక్క రాశుల వారు తమ యొక్క తెలివితేటలతో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.